మనల్ని కొంచెం సెంటిమెంట్ సైడ్ వాడండి, ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎంతకే తమరు బిగ్ బాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి, టైటిల్ని అది బిగ్ బాస్ అయ్యాక ఇవ్వాలా వద్దు మేము డిసైడ్ చేస్తాం కానీ తెలుసులే, మూడు చెప్పాలి, 50 నాకు, 100 ఆడికి, మిగిలింది నీకు అంతేగా. ఓకే ఓకే, హిందీ వాళ్ళతో ఇదే బాధ, తెలుగు వాళ్ళు పెట్టడం అంటే వద్దు, బాంబే వాళ్ళు అయితే భలే ఉంటుందని చెప్పి తీసుకొచ్చేస్తా ఉంటారు. ఈ సీజన్లో మీరు లవ్ యాంగిల్ని మెయింటైన్ చేయాలి, ఓకేనా మీకు అది? అదా, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా, కాంట్రాస్ట్ కనిపిస్తే కట్ల పావులా కలిగిపోను. మంచిదమ్మా, వెళ్ళు వెళ్ళు ఆ పనిలో ఉండుతండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8, ఆట తక్కువ గొడవ ఎక్కువ. సారీ, పొరపాటున మనసులో మాట బయటకు వచ్చేసింది. వెల్, ఆల్రెడీ మనం బిగ్ బాస్ హిస్టరీ గురించి ఒక వీడియో అయితే చేసాం. యాక్చువల్గా హిందీలో ఇంగ్లీష్లో ఉన్న వీడియోస్ అంటే మంచి కంటెంట్ని తెలుగులో చెప్పడం అనేది కామన్, బట్ మన ఛానల్లో బిగ్ బాస్ హిస్టరీని చూసి హిందీ ఛానల్లో చేయడం జరిగింది. సో అది నిజంగా గర్వకారణమనే చెప్పొచ్చు, సాహసం అనే చెప్పాలి. యాక్చువల్గా సెప్టెంబర్ అయితే 2020 మనం ఈ వీడియోని అప్లోడ్ చేసాము, ఆ తర్వాత తెలుగులో కూడా చాలా మంది పెట్టారు. సో మన వీడియో ఒక సోర్స్గా ఉపయోగపడినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సోజ్ అంతా మాకెందుకురా పాయింట్కి రారా అంటారా, అంటే ఏం లేదు, బిగ్ బాస్కి నాకు ఉన్న అనుబంధం గురించి చెప్పాలి కదా, అందుకని ఇదంతా చెప్తున్నాను. సో ఇంకా మ్యాటర్లోకి వస్తే సెప్టెంబర్ 1వ తారీఖున బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే 6 సక్సెస్ఫుల్ సీజన్స్ని అయితే కంప్లీట్ చేసింది. ఏంటి 6 అంటాడు 7 కదా సీజన్స్ ఉందని చెప్పి అనుకుంటున్నారా? యాక్చువల్గా 7th సీజన్ నాకనో మహిదర్ బ్రోకి అంతగా నచ్చలేదు, అందుకనే దాన్ని అన్సక్సెస్ఫుల్ సీజన్ కింద పెట్టేశాం. సో ఏమైనా కానివ్వండి, 6 సక్సెస్ఫుల్ సీజన్ని మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగులో ఇది ఎంత సక్సెస్ఫుల్ షో అనేది. లాస్ట్ 7 సీజన్స్ అండ్ అలాగే ఓటీటీ వాటితో కూడా కలుపుకొని దాదాపుగా 200 పైగా కంటెస్టెంట్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. అలాగే 3 హోస్ట్లు కూడా చేంజ్ చేయడం జరిగింది. ఎంతమంది మారినా, ఎంతమంది కొత్త కొత్త కంటెస్టెంట్స్ వచ్చినా కానీ బిగ్ బాస్కు ఉన్న క్రేజ్ అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటారా, ఎందుకంటే అయిన దానికే కాని దానికి గొడవ పడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వాళ్ళు ఇండియన్స్ పల్స్ అయితే బాగా పట్టుకున్నారు. ఎలా అంటారా, మన దగ్గర ఎక్కడైనా చూసుకోండి, ఏదైనా చిన్న గొడవ ఏందనుకోండి మొత్తం గుమ్ము గూడేస్తారు, ఆపడానికి కాదు చూడటానికి. వీక్షించడం అంటే మన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అలాంటి షోలో కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఈ గొడవ పెట్టుకునే ప్రాసెస్ చిచి, ఈ సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్ని ప్రిపేర్ చేయడం. ఆ లిస్ట్లో ఎవరుంటారు, ఎవరిని కన్సిడర్ చేస్తారనుకుంటున్నారా, ఆ షోని ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేయగలరని చెప్పి వీళ్ళు నమ్ముతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఈ షోని రన్ చేసేది కేవలం డబ్బుల కోసమే. అఫ్కోర్స్ ఏ షో అయినా డబ్బుల కోసమే అనుకోండి. మరి వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అంటారా, వాళ్ళ ఛానల్కి టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వస్తాయి. సో టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళ ఛానల్కి టీఆర్పీ రేటింగ్ ఎక్కువ రావాలంటే షో ఎంటర్టైనింగ్గా ఉండాలి. పైంది కింద ఒకటే చెప్పావు కదా, ఒకటి యాక్టివ్ వయసులో చెప్పావు ఇంకోటి ప్యాసివ్ వయసులో చెప్పావు అని చెప్పి కోపడకండి. లెంత్ ఎక్కువ రావాలంటే మరి అట్లా చెప్పాలి కదా. సో ఇది పక్కన పెట్టేస్తే టీఆర్పీ కోసం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని లిస్ట్లో కన్సిడర్ చేస్తారు. ఈ లిస్ట్లో ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు, సీరియల్ యాక్టర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, యూట్యూబర్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు. అంతెందుకు, ఆ టైంలో ఎవరైతే బాగా ట్రెండింగ్లో ఉండి యాక్టివిస్ట్ ఉంటారో వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబు గగనేన్ గారు తీసుకోండి, ఆ టైంలో ఆయన బాగా ట్రెండింగ్లో ఉన్నారు. సో ఆయనకి బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశారు. బట్ లిస్ట్లో ఎవరు ఉంటారని ఖచ్చితంగా చెప్పాలంటే అది కొంచెం కష్టమే చెప్పొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ కంటెస్టెంట్స్ని మనం గెస్ట్ చేయొచ్చు. ఎలా అంటారా, యాక్చువల్గా ఈ లిస్ట్ని తయారు చేయడానికి బిగ్ బాస్ టీమ్ 2 వేస్ని కన్సిడర్ చేస్తుంది. ఒకటి వాళ్ళకున్న పెద్ద సర్కిల్లో సెర్చ్ చేస్తుంది, ఇంకోటి వచ్చేసి ప్రీవియస్గా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ తీసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఎవరినైతే రికమెండ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి మీరు అప్రోచ్ అవుతారు. అలా అని చెప్పేసి ప్రీవియస్ కంటెస్టెంట్లు చెప్పిన ప్రతి ఒక్కరిని అయితే తీసుకోరు. వీళ్ళు చెప్పిన వాళ్ళలో ఎవరైతే ఎంటర్టైనింగ్ అనిపిస్తారో వాళ్ళని మాత్రం వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళని లిస్ట్లో యాడ్ చేసుకుని బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయగలరా లేదా అని చెప్పి జడ్జ్ చేస్తారు. అండ్ ఈ జడ్జిమెంట్ అనేది ఏదో ఒక్క రోజులో అయిపోదు, కొన్ని నెలల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఆ వ్యక్తికి ఉన్న ఫాలోయింగ్ నుంచి ఆ వ్యక్తి మెంటల్ కండిషన్ వరకు అన్ని డీటెయిల్గా 1-2 సార్లు చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తీసుకునే క్యాండిడేట్ వల్ల బిగ్ బాస్కి వ్యూవర్షిప్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ యాక్టర్ని తీసుకోండి, ఆయన సినిమాల్లో బాగా సౌమ్యమైన సున్నితమైన క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఆయన ఊరికూరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని హౌస్లో పెట్టారనుకోండి, సినిమాలో చూసినప్పుడు చాలా శాంతంగా ఉన్నాడు, హౌస్లోకి వచ్చినప్పుడు ఏంటబ్బా ఎంత కోపంగా ఉంటున్నాడు అని చెప్పేసి ఆడియన్స్లో ఒక ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఆడియన్స్లో పెరిగే ఈ క్యూరియాసిటీ షోకి బాగా పాజిటివ్గా మారుతుంది. అలాంటప్పుడే ఈ క్యాండిడేట్స్ని హౌస్లో తీసుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళ హౌస్లో ఎంతమంది అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉండాలి, ఎంతమంది కూల్గా ఉండే వాళ్ళు ఉండాలి, ఎంతమంది గ్రూపులు ఫామ్ చేసే వాళ్ళు ఉండాలి, ఎంతమంది కన్నింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉండాలి అనేది కూడా
వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇలాగ వాళ్ళు ఏ టు జెడ్ ప్లాన్ చేసుకుని ప్రొసీజర్ ని స్టార్ట్ చేస్తారు. మోస్ట్లీ సెలెక్టర్స్ దీనికే కట్టుబడి ఉంటారు, కానీ కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ లో వాళ్ళ ప్లాన్స్ ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ఫిల్టర్ చేస్తారనమాట. ఫిల్టర్ చేసిన తర్వాత వాళ్ళకు ఫోన్ కాల్స్ వెళ్తాయి, మేము బిగ్ బాస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్టేనా అని చెప్పి వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తాయి. ఇన్ కేసు వాళ్ళు ఎస్ఎన్ అని అనుకోండి ఇంటర్వ్యూ తీసుకుంటారు, నో అని చెప్పారు అనుకోండి వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి పక్క తీసేస్తారు. సో ఈ ఎస్ఎన్ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏం చేస్తున్నావు? మీరే కదా సార్ టేక్ యువర్ సీట్ అన్నారు. ఏంటి జబర్దస్త్ జోక్? ఇలాంటి ఏతి ఇప్పుడు పంపించాలి చెప్తున్నా. సారీ సార్, అదేదో ఓవర్ ఎగ్జైట్మెంట్తో కూర్చుంటున్నాను సార్. ఏందా హెయిర్ ఏంది అటబెంచు? అంటే యాక్చువల్గా ముక్కుంది సార్. ఓహో, ఇప్పుడు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాక తీసేస్తావు అయితే? సార్ లేదు సార్. మరి ఎప్పుడు తీస్తావయ్యా? తీపించలేదు సార్. ఏ, ఎందుకంటే ముక్కుకుంది నేను కదా సార్, మా అమ్మ ఏ దేవుడికి మొక్కుందో చెప్పకుండానే వెళ్ళిపోయింది సార్. అంటే ఇప్పుడు నువ్వు? అవును సార్, నా జీవితాంతం ఇలా పెంచుకుంటూ ఉండాల్సిందే. దరిద్రం ఏంటంటే కిందకి పెరగట్లేదు జుట్టు, పైకి ఇలా వెళ్ళిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. బాగుందయ్యా బాగుంది. బై డైరెక్టర్, మనల్ని కొంచెం సెంటిమెంట్ సైడ్ వాడండి, ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఆ పనిలో ఉండండి మీరు. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం అమౌంట్ గురించి కూడా చెప్తే. నీకు బిగ్ బాస్ లో ఛాన్స్ కావాలా లేదంటే డబ్బులు కావాలా? బిగ్ బాస్ లో ఛాన్సే సార్. బిగ్ బాస్ లో ఛాన్స్ అది అటు ఉండాలి, నచ్చితే పదో పరకం ఏమేస్తాంలే. బై మేనేజరు, మనోడికి ఓ 2 లక్షలు. 2 లక్షలు చెప్పి 50 ఆడికి ఇచ్చి మిగతాయి నాకు. అటు చూడబాగలే, ఒక 50 నువ్వు తీసుకో. ఇంత నీతో పెద్ద బాధ అయిపోయింది మనకి. ఇంక వెళ్ళా వెళ్ళు. ఏంది ఎంతసేపు నిలబడ్డా? వెళ్ళు. ఉంటాను సార్, వెళ్ళొస్తాను. నెక్స్ట్ ఆ టేక్ యువర్. అబ్బో, మీరేం చేస్తారేంటి? ఎత్తిన బీర్ని దించకుండా తాగుతాం. అది నీ కళ్ళద్దాలు చూస్తుంటేనే మాకు అర్థం అవుతుందిలే. మామూలుగా ఉండదు మనతోటి. ఎంతకీ తమరు బిగ్ బాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి? టైటిల్ని అది బిగ్ బాస్ అయ్యాక ఇవ్వాలా వద్దు మేము డిసైడ్ చేస్తాం, కానీ ఎంత అమౌంట్ కావాలో అది చెప్పు ఫస్ట్. అది ఏంటి? 1000? కాదు, 1 లక్షలు. 10 లక్షల? అసలు నీలో ఏముందని చెప్పి 10 లక్షలు ఇవ్వాలి మేము? కోపం, ఆగ్రహం, ఆవేశం. హౌస్ లో ఫస్ట్ గొడవ పెట్టుకునేది నేనే, ఫస్ట్ ఫైట్ చేసేది నేనే. అంతెందుకు? బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మర్డర్ కూడా నేనే చేయబోతున్నా. అది కరెక్ట్, కరెక్ట్ మనిషి దొరికావయ్యా. కానీ 10 ఇవ్వలేం, కానీ 1 లక్ష ఇస్తాం, తీసుకో. డీల్. ఏంటా వీడు లక్షణంగానే ఓకే అనేసాడు? చా, 50 అడగాల్సింది, బాగుండేది. ఏమే మేనేజరు, తెలుసులే 3 చెప్పాలి, 50 నాకు, ఓటాడికి, మిగిలింది నీకు, అంతేగా? ఓకే ఓకే. నెక్స్ట్. ఆహా, అమ్మాయి వస్తుంది, కొంచెం డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేయాలి. రండి. మీరు రండి బోలా. చచ్చా కాదు మేడం, రండి అంటే ప్లీజ్ ప్లీజ్ కమ్ అని చెప్పేసి అంటున్నాను అంతే. ఛా, హిందీ వాళ్ళతో ఇదే బాధ. తెలుగు వాళ్ళు పెట్టడం అంటే వద్దు, బాంబే వాళ్ళు అయితే భలే ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చేస్తా ఉంటారు. ఇక్కడ చూడండి, అపార్థం చేసుకుంటున్నారు. కూర్చున్నాయి మేడం, కూర్చున్నాయి. సో స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ సీజన్లో మీరు లవ్ యాంగిల్ని మెయింటైన్ చేయాలి, ఓకేనా మీకు? అది లవ్ అంటే మాకు కొంచెం కష్టం అవుతుంది, మాది కాస్త సాంప్రదాయ కుటుంబం హే. ఉన్నాయి కదరా, స్వింజర పాటోడు పెట్టుకుని చుట్టూ అబ్బాయిలు పెట్టుకొని స్వింగ్జర డ్యాన్స్ చేసింది. బోలానా నా? ఏంది మేనేజర్ ఏమి, లవ్ యాక్టింగ్ చేయమంటే లవంగాలో యాక్టింగ్ ఒకటి చేస్తుంది. అరే అదిగో మళ్ళీ బోలా. ఇదిగో పాయింట్కి వచ్చేస్తాను. హౌస్ లో కాటరాజు గాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు కాటేసినప్పుడు నువ్వు కాటేపించుకోవాలి, అంతే. ఓ అదా, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? కాటరాజు కనిపిస్తే కట్ల పావులా కలుగుపోను. మంచిదమ్మా, వెళ్ళు వెళ్ళు, ఆ పనిలో ఉండు తల్లి. మరి పేమెంట్? ఓహో, పేమెంట్ ఇవ్వాలి కదా అమ్మాయి. అందులోను బాంబే సైడు లవ్ యాంగిల్ కూడా ఒకటి ఉంది, 3 సిడ్డీస్ సరిపోయిందిలే. సో 3 లక్షలు ఇస్తావమ్మా? 3 లక్షలు ఓకేనా? నో సార్, నాట్ పాసిబుల్, మీరు 2 లక్ష చాహే. ఇచ్చేద్దాం, దాందే ఉంది, ఇచ్చేసేద్దాం. ఏ మేనేజర్, ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. ఓకే ఓకే అండి, ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా ఇలా జరుగుతుంది అనమాట, అంటే యాజ్ టీజ్కి ఇలా జరుగుతుందని చెప్పట్లేదు, బట్ ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా బిగ్ బాస్లోకి వచ్చేటవని అంటే కాదు కాదు, ఎందుకంటే కొంతమందికి ఏవి షూట్ చేయాలి, ఇంకొంతమందికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. అదేంటంటారా, మరి వెంటనే బిగ్ బాస్ హౌస్లో ఒక రాగాలని వెనకాల డ్యాన్సర్స్ వచ్చేసి వాటితో పాటు డ్యాన్స్ చేస్తారనుకుంటున్నారు? ఏంది, అలా జరగదు. ఆ కంటెస్టెంట్లు మొత్తం ముందుగానే వచ్చేసేసి నీట్గా డ్యాన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఇటువైపు డ్యాన్స్ వేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏవిని కూడా వీళ్ళు షూట్ చేసుకుంటారు అనమాట. సో ఇలాంటి ఏవీలు షూట్ చేసేటప్పుడు లేదంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమంది పేర్లు బయటకు లీక్ అవుతూ ఉంటాయి, లైక్ వీళ్ళు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎవరు అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు బిగ్ బాస్లోకి వెళ్ళటానికి ఉన్న ఇంకో ప్రొసీజర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా మెడికల్ టెస్ట్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి మెడికల్ టెస్ట్ని ఖచ్చితంగా చేయించుకోవాలి, ఎందుకంటే హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఒక వారం ఉండొచ్చు, లేదంటే లాస్ట్ వరకు కూడా ఉండొచ్చు. ఇలా కంటెస్టెంట్ లోపల ఉన్న టైంలో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఏమైనా జరిగింది అనుకోండి, దానికి కంప్లీట్ గా బిగ్ బాస్ అఫీషియల్సే కారణం అవుతారు. అఫ్ కోర్స్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అనుకోండి, బట్ ముందుగానే హెల్త్ చెకప్ చేసి వాళ్ళ హెల్త్ హిస్టరీ గురించి అండ్ అలాగే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ముందే తెలుసుకుంటారు. ఇన్ కేసు వాళ్ళు అలాంటి టెస్టులు చేయకుండా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పొరపాటున వెళ్ళి ఏమైనా జరిగింది అనుకోండి, దానికి కంప్లీట్ గా బిగ్ బాస్ బాధ్యత వహించాలి. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయకుండా ఉండటం కోసం ముందుగానే వాళ్ళు మెడికల్ టెస్ట్ చేస్తారు. సో ఇన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఇలా డాన్స్ రిహార్సల్స్ చేసేటప్పుడు లేదంటే ఏవీ షూటింగ్ చేసేటప్పుడు కొంతమంది వీళ్ళు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా అనే టాక్ బయటకు వస్తుంది అనమాట. సో అలా టాక్ వచ్చిన కొంతమంది ఎవరు, ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే బాగా వినిపిస్తున్న పేరు వచ్చేసి రీతు చౌదరి. ఈవిడ మీకు ఎక్కువగా ఈటీవీ షోస్ లో కనిపిస్తూ ఉంటారు అండ్ సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటారు. సో బిగ్ బాస్ లో ఈసారి ఈమె వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పి బయట అయితే టాక్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సురేఖ వాణి. ఈవిడ చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు అండ్ సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటారు. మూవీస్ లో చూసుకుంటే ఈమె బాగా ట్రెడిషనల్ గా కనిపిస్తుంటారు, బట్ రియల్ లైఫ్ లో మాత్రం ఈమె కాస్త మోడర్న్ గా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఈమెతో పాటు వాళ్ళ కూతురు కూడా హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని న్యూస్ లో అయితే బయటకు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకి సెప్టెంబర్ 1 తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కిరా కార్పి. ఇతని గురించి నేను మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టి ఇంకా ఫేమస్ అయ్యాడు. అలాగే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే అల్లు అర్జున్ గారిని ఇతను చాలా మాట్లాడటం జరిగింది. సో వీటన్నిటితో అతను ఇంకా బాగా ఫేమస్ అయ్యాడు, కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఈసారి ఇతను కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చేసి రాజ్ తరుణ్. ఈయన ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కంటిన్యూస్ గా చాలానే సినిమాలు చేశారు, కొన్ని హిట్ అయినాయి కొన్ని ఫ్లాప్ అయినాయి. రీసెంట్ గా చూసుకుంటే ఈయన ఇంకొక కొత్త కాంట్రవర్సీలో కూడా ఇరుక్కోవడం జరిగింది. సో ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ లోకి వస్తారా, లేదంటే ఆల్రెడీ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయి ఉన్నారా, లేదంటే ఇదంతా జస్ట్ రూమర్ అనేది మనం సెప్టెంబర్ 1 వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బంచిక్ బబ్లు. ఇతను ఒక యూట్యూబర్, ఇతనికి బబ్లు మాయా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దగ్గర 750K సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇతను యూట్యూబ్ లో కామెడీ వెబ్ సిరీస్ చేస్తూ ఉంటాడు. సో యూట్యూబ్ వీడియోస్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు, ఇదే ఎంటర్టైన్మెంట్ ని హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇస్తారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సీరియల్ యాక్టర్ సెల్వరాజ్. సెల్వరాజ్ అని చెప్పడం కంటే ఇక్బాల్ అని చెప్తే ప్రతి ఒక్కరికి అర్థమైంది. చక్రవాకం సీరియల్లో ఇక్బాల్ ఉన్నాడు కదా, అతనే సెల్వరాజ్. సో ఈయన కూడా ఈసారి బిగ్ బాస్ లో ఉంటారు అని చెప్పి కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యాదమ్ రాజు. ఇతను కూడా చాలా కామెడీ షోస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడు కూడా రకరకాల షోస్ లో తను కనిపిస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ వదిలేసుకుని బిగ్ బాస్ కు వస్తాడా అంటే ఎందుకు రారు, బిగ్ బాస్ అలాంటి ప్లాట్ఫామ్ అది. అండ్ ఆ తర్వాత వచ్చేసి వేణుస్వామి. వేణుస్వామి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాడు అండ్ ఎక్కువగా హీరోలు హీరోయిన్లు అలాగే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు బయటికి చెప్పేస్తూ ఉంటారు అనమాట. సో బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకి విన్నర్ ఎవరో ముందు తెలిసిపోయింది. ఇన్ కేసు ఈయన గెలవాలనుకుంటే కొన్ని యాగాలు చేసుకుని గెలిచేయవచ్చు, మరి ఏం చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. ఈమె టీవీ షోస్ లో యాంకర్ గా పనిచేస్తూ ఉంటుంది, మెయిన్ గా పోవే పోరాతో ఈమె బాగా ఫేమస్ అయింది. సో ఈమెని ఈసారి సీజన్ 8 లో బిగ్ బాస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అంజలి పవన్, అలాగే సింగర్ సాకేత్, తేజస్విని గౌడ, ఆదిత్య ఓం, యష్మి గౌడ, వీళ్ళతో పాటు మైదర్ వైబ్స్ అంటే మూవీ రివ్యూస్ అలాగే బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ ఉంటారు కదా, ఆయన పేరు కూడా వచ్చింది. కాకపోతే ఆయన మాకు పర్సనల్గా తెలుసు కాబట్టి మేము అడిగాము, అడిగినప్పుడు చెప్పారు ఈ సారీ సీజన్లో తనైతే ఉండలేదంట. ఈ క్లారిటీ అయితే మీకు ఇస్తున్నాను, మేబీ ఈ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్లో మైదర్ బ్రో రావచ్చు, రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రో. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియో చేయడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డాను, మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.